ఇవి ఎంత పడుతుందండి? లీటర్స్ ఆ 470 లీటర్స్ అన్నమాట. 470 ఆ ప్రైస్ ఇందులో స్టార్టింగ్ వచ్చి 80,000 నుంచి వస్తుంది. సామ్సంగ్ యూజ్ చేస్తే మీకు 95 120 అలా ఉంటుంది. ప్రీమియం మోడల్ ఎల్జీ ప్రీమియం. ఓకే టచ్ దానికి మనం వాటర్ ట్యాప్ ఆల్రెడీ కనెక్షన్ పెట్టుకోవాలి. వాటర్ డిస్పెన్స్ మనం విడిగా పోయాలా లేకపోతే ఎట్లాగా? ఓకే నార్మల్ దానికన్నా కొంచెం వెడల్పు కదా, డెప్త్ ఎక్కువ ఉంటుందా? 300 లీటర్స్కి దీనికి తేడా? కెపాసిటీ పెరిగింది, ఫీచర్స్ పెరుగుతాయి. వాటర్ ఫ్లో ఒక అక్కడ వాటర్ వేస్తే మనకి ఐస్ క్యూబ్స్ కావాలి. ఐస్ క్యూబ్స్ ఓకే. దీని ప్రైస్ ఎంత? యావరేజ్ చెప్పండి. సంజు ఫైనల్ ఏమో వస్తుంది ప్రైస్ ఎంత? 95 అప్రాక్స్ ఒక 95 ఫైనల్ ప్రైస్ చెప్పాలి. ఫైనల్ ఓకే ఓకే సరే ఓకే. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ రావడం డైరెక్ట్ ప్రైస్ చెప్పి తగ్గించే అవకాశం ఉంది, తగ్గిస్తాను. వన్ రూపాయి అడిగి చెప్పి అప్గ్రేడ్ చేద్దామని ఆల్రెడీ 320 లీటర్స్ ఉంది. డబల్ డోర్ అయితే కొంచెం పైన మీడియం సైజ్ ఉన్నాయి. పైన మీడియం వద్దు, పెద్దదే కావాలి. డబల్ డోర్ సైడ్ అంటారు ఇవన్నీ. సైడ్ బై సైడ్ యా సైడ్ బై సైడ్ ఇందులో 3 డోర్ 4 డోర్. 3 డోర్ కన్వర్టబుల్ వచ్చింది. హైయర్లో ట్రిపుల్ డోర్ ఓకే. ఫ్రీజర్ ఇలా ఫ్రీజర్ ఇది ఓకే. ఐస్ ప్లస్ ఐస్ క్యూ ఓకే. నార్మల్ ఫ్రీజర్ ఇది ఫ్రిడ్జ్ ఇది ఫ్రీజర్ ఇది నార్మల్ ఓకే. డీప్ అయితే ఇంత పెట్టేసుకొని అది ఓకే. కన్సంప్షన్ కన్సంప్షన్ నార్మలే ఓకే. సెట్ బై సెట్ మొత్తం మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్కి దీనికి తేడా ఉండదు కదా? ఉండదు. ఫ్రిడ్జ్ అంటే ఒకసారి ఆని ఆఫ్ అయిపోతుంది. ఇది కంటిన్యూగా లైట్ కూలింగ్లో ఇన్వర్టర్ టెక్నాలజీ వెన్ వచ్చి ఓకే ఓకే. ఇన్వర్టర్ టెక్నాలజీ ఒక స్టార్టింగ్ టైంలో తీసుకోండి కరెంట్. ఎప్పుడైనా డౌల్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు కూలింగ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. కంటిన్యూ ఓపెన్ పెట్టకుండా ఒకసారి వెంటనే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. తెలియక ఇలా ఆన్ చేసి పెట్టేసుకున్నానండి, కూలింగ్ అంతా బయటకు పడుతుంది, కట్ ఆఫ్ తొందరగా అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది కూలింగ్.